దేవుడు ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటారు, మరికొంతమంది జాతక ప్రకారం రకరకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం భక్తితో దేవుడి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకుంటారు. అలాంటి పనులు చేయడం వల్ల ఏం జరుగుతుందో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. మా వీడియోని మీ నోటిఫికేషన్లో పొందేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే దేవుడు ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడంలో కొన్ని పద్ధతులు మాత్రం పాటించక తప్పదు, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు. ఇక ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల మన మణికట్టు వైపు, అంటే ఈ విధంగా దేవుని తల మన మణికట్టు వైపు, కాళ్ళు ఇలా గోర్ల వైపు ఉండాలి. ఎందుకంటే మన చేతి వేళ్ళు ఎప్పుడూ కూడా నేలను చూస్తూ ఉంటాయి. అందుకోసం మనం దేవుడి తల మన వైపు ఆకాశం వైపు ఉండాలి. చేయి కిందకి ఆంచినప్పుడు చేతి గోర్లు నేలను చూస్తాయి కాబట్టి కాళ్ళు కిందకు ఉండాలి, లేకపోతే దేవుడు తిరగబడినట్టు అవుతుంది. ఇక ఉంగరాలను కళ్ళకు అద్దుకునేటప్పుడు తప్పకుండా చేతి వేళ్ళు ఇలా ముడిచి మాత్రమే దండం పెట్టుకోవాలి. మహిళలు మాత్రం పీరియడ్ సమయంలో కంటే ముందే ఉంగరాలను, లాకెట్స్లను తీసి భద్రపరచుకోవాలి. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు కాబట్టి వాటిని ధరించి మాంసాహారాన్ని తినకూడదు. ఇక మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తులు దేవుడు ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి పొగ పీల్చడం, మద్యం సేవించడం లాంటి పనులు మాత్రం చేయకూడదు. ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తేనే దేవుడు ఉంగరాలను ధరించండి. లేకపోతే దేవుడు ప్రతిమ గల ఉంగరాలను ధరించి ఇలాంటి పొరపాట్లు చేస్తే మంచి జరగడం దేవుడెరుగు, చెడు జరిగే ప్రమాదం ఉందని పండితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.